రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకొన్ని నెలల్లో దివాలా తీసేలా ఉందని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆరోపించారు. విజయనగరం అశోక బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 3.50 లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రానున్న 2 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో తెలియచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఐవీపీ రాజు, బొద్దుల నరసింగరావు, కర్రోతు నరసింగరావు, కె మురళీమోహన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో సుస్థిరమైన ఆదాయ మార్గాలు లేవు, అది మనందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సుమారు 2.5-3 సంవత్సరాలు అవుతా ఉంది. ఆయన ఏవో కలలు అందరికీ చూపించారు, నాకు ముఖ్యమంత్రిగా ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పారు. వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని మాత్రం ఆయన కుదుటి చేయలేకపోయారు. ఈరోజు చూసుకున్నట్లయితే ఆయన 2.5-3 సంవత్సరాల్లోనే 3.5 లక్షల కోట్లు అప్పు చేశారు. పత్రికా మిత్రుల ద్వారా నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను, ప్రభుత్వానికి అట్లాగే మేధావి వర్గానికి అట్లాగే సామాన్య ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న దారి సరైనదే అని చెప్పి మనం ఎవరైనా చెప్పగలమా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకు ఆయన సంక్షేమ పథకాలు ఏవో అన్నారు, సంక్షేమ పథకాలు వాళ్ళ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళకి వాళ్ళకే ఇస్తూ ఉన్నారు, కానీ అభివృద్ధి ఎక్కడైనా జరుగుతూ ఉందా? కొత్తగా ఏదైనా రోడ్డు వేసారా? కొత్తగా ఏమైనా ప్రాజెక్టులు తీసుకొచ్చారా?